ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త ఆత్మగౌరవం కోసం మరో స్వాతంత్ర పోరాటానికి సిద్ధం కావాలని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి రాష్ట్ర నాయకులు సోమన్న గారి లక్ష్మీ రవీందర్రెడ్డిలు అన్నారు. కొల్చారం మండలంలో పార్టీ మండల అధ్యక్షులు నాగులగారి మల్లేశంగౌడ్ ఆధ్వర్యంలో ఆజాదీకా గౌరవ పాదయాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కంటారెడ్డి తిరుపతి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మండలంలోని దుంపలకుంట చౌరాస్తా నుండి జాతీయ జెండాను ఊపే పాదయాత్రను ప్రారంభించారు. రంగంపేట సంగాయిపేట చిన్నగన్పూర్ మీదుగా పోతంశెట్టిపల్లి చౌరాస్తా వరకు సాగింది. అంతకంటే ముందు రంగంపేట గ్రామంలో అంబేద్కర్ స్వామి వివేకానంద విగ్రహాలకు నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాజిరెడ్డి రవీందర్రెడ్డిలు మాట్లాడుతూ భారత అని 75 ఏండ్లు పూర్తి చేసుకోవడం స్వాతంత్ర స్ఫూర్తిని మళ్లీ ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఆజాదీకా గౌరవ పాదయాత్ర అని అన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్డిపల్లి ఆంజనేయులు, ఏలుగారి శ్రీనివాసరెడ్డి, పుల్లబోయిన మల్లేష్, దుర్గేష్, అక్రమ్, గోవర్ధన్, మధుసూదన్ రెడ్డి, నర్సాపూర్ ఎంపీపీ జ్యోతి సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఇచ్చినటువంటి ఈ యాత్ర భారతావని 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మనం మరొకసారి స్వాతంత్ర స్ఫూర్తిని మళ్ళీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రజలు కూడా చాలా స్వచ్ఛందంగా మీరు చూస్తున్నారు అలలో ఉత్సాహం చూస్తుంటే, ఈరోజు అంత దూరం ఒక్కరు కూడా వెందిరగకుండా అదే యాత్రలో పెద్దలు కూడా వయస్సు మళ్ళిన వాళ్ళు కూడా నడుస్తాం మేమని ఉత్సాహంతో నడుస్తున్నారు. కాబట్టి ఇది ఒక ఈరోజు ఒక ప్రభుత్వం ఇక్కడ నడుస్తున్నటువంటి ప్రభుత్వాలకు వ్యతిరేకంగానే కాకుండా ఈరోజు వాళ్ళకి జరిగిన అన్యాయం ప్రతి పౌరుడికి తెలిసి ఈరోజు ఈ ప్రభుత్వాలు ఏ విధంగా వాళ్ళ హక్కులను కాలరాస్తుందని, వాటిని ఒక్కసారి మనం ఈ చైతన్యం ప్రజల్లో నింపాలనే ఉద్దేశంతో ఈ యాత్రను ప్రారంభించాం. ఈ యాత్ర ఇంకా కొనసాగుతుంది, మిగతా మండలాలలో కూడా ఇదే విధంగా ఈ ఉత్సాహంతో ఇంత నర్సాపూర్ నియోజకవర్గంలో ఏఐసీసీ మరియు పిసిసి ఆదేశాల మేరకు ఆజాదీకి ఆవాజ్ పాదయాత్ర నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీ ప్రజలందరూ నాయకులందరూ ఇక్కడ పాల్గొనడం, కొల్చారం మండలిలో పాల్గొనడం జరిగింది. ఇది దుంపలకుంట నుంచి స్టార్ట్ అయి రంగంపేట మరియు సంగాయిపేట మరియు వర్గంతం తాండా వరిగంతం మరియు పోతంశెట్టిపల్లి వరకు ఈ పాదయాత్ర కొనసాగింది. అదే రకంగా నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీ నుంచి అన్ని మండలాల నుంచి వచ్చిన మండలాధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులు మరి నాయకులు అందరూ కూడా కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అందరూ పెద్ద ఎత్తున వచ్చి ఈరోజు విజయవంతం చేసినందుకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.